మీరు 6:50 కి వచ్చేస్తే తర్వాత ఈవినింగ్ మీరు విరాటపురం అయిపోయింది మన లాస్ట్ ఇయర్ పెట్టింది ఇప్పుడు ఆదిపురం జరుగుతుంది ఆదిపురం కూడా చాలా అద్భుతంగా చెప్తుంది ఆదిపురంలో ఒకటి ప్రఖేలి కాని పెట్టాం పది నిమిషాలు వన్ సెకండ్ సార్ పది నిమిషాల ప్రహేలు కానీ ఋగ్వేద పండితుడు ఉన్నాడు ఆయన మహాభారతంలో ఉన్నటువంటి మన ప్రస్తుత సమాజానికి పనికొచ్చేటువంటి ఘట్టాలను తీసి పది నిమిషాలు చెప్తాడు ఒక యక్ష ప్రశ్నల పైన ధర్మరాజు యక్ష ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్న పైన ఒకరోజు ఒక ప్రశ్న ఒక రోజు విశదీకరించి ఆ ప్రశ్నకు సమాధానం ధర్మరాజు ఎలా చెప్తాడు దానివల్ల మనం సమాజంలో మనం ఎలా పాటించాలి దాన్ని దాని నుంచి ఎస్సెన్స్ ఏంటి అలా ఒక ప్రశ్న అట్లా యక్ష ప్రశ్నలు మొత్తం దాదాపుగా 20 రోజుల దాకా రోజు 10 నిమిషాలు రోజు 10 నిమిషాలు ఆ తర్వాత విదుర నీతి తర్వాత విదుర నీతి గురించి చెప్తున్నాం తర్వాత మన పాండవుల గురువు ఉన్నాడు హౌమ్యుడు హౌమ్య నీతి హౌమ్య నీతిలో డూస్ అండ్ డోంట్స్ రాజు అయిన కూడా మారువేషంలో సేవకునిగా పోయినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాలి ఏంటి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక రకంగా చెప్తాడు ధర్మరాజు ఎలా ఉండాలి భీముని ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన ఎలా ఉండాలి మన ద్రౌపది అతిలోక సౌందర్యవతి ఆమె ఎలా మలుచుకోవాలి ఓకే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అందరికీ తెలుసు కోవిడ్ చాలా పెండమిక్గా ఉండేది చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ ఆగిపోయినాయి కానీ ఈ సంవత్సరం ఇక్కడ తిరుపతిలో మన ఎమ్మెల్యే గారు మేయర్ గారు కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున కబడ్డీ కాంపిటీషన్స్ చాలా బాగా చేస్తున్నారు 1000కి పైగా పిల్లలు వచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి చాలా పెద్ద కాంపిటీషన్ చేశారు చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా స్పోర్ట్స్కి ఒక ఎంకరేజ్ చేసేటట్టుగా చేశారు ఈ ఈవెంట్ కోసం నేను కూడా స్పెషల్గా ఢిల్లీ నుంచి వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కోవిడ్ ఉండి అందరూ చాలా టెన్షన్గా ఇది ఉన్నప్పుడు ఇట్లాంటి స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే ప్రజల్లో మంచి మోటివేషన్ ఒక పాజిటివ్ థాట్ వస్తుందన్నమాట దీనికి ఇక్కడ తిరుపతి ప్రజలు కూడా చాలా సహకరించారు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ థ్యాంక్ యూ